1996 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు దళితులకు బీసీలకు ఎస్సీలకు భూమి పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భూమి ఎక్కడ ఉందో దళిత రైతులకు తెలియదు. జిల్లాధికారులకు ఎన్నిసార్లు అడిగినా మా భూమి చూపడం లేదు. అందుకని జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చారు. ఆర్డీఓ జిల్లా కలెక్టర్ ద్వారా పర్మిషన్ రాగానే ఆ భూములకు చూపుతామని తెలిపారు. పరిష్కారమైతే కాలేదు. సమస్యలేమో గుడిగుండంలా చుట్టుకుంటూ ఉన్నాయి. రాష్ట్రంలో పేద ప్రజలు దళితులు బీసీలు మొత్తం ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజుల్లో 96లో దళితులు వెనుకబడి ఉన్నారు. కనీసం కూడా గడవలేకపోతున్నారు. వాళ్ళకు ఎగ్రో అంటే ఎగ్రో భూమి ఇస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వాలు భూములు పంపిణీ చేస్తే ఆ రోజులు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు ఇచ్చిన దాళ్లకు మా భూమి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిలో ఉన్నామయ్యా ఆదుకోండి అని చెప్పి జిల్లా అధికారులను కలెక్టర్లను ఆర్డీఓలను అందరినీ అడుగుతూ ఉంటే చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితిలో జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి విధానం పెట్టారు. 102కు 9 కు ఫోన్ కొట్టండి, మీ సమస్య 24 గంటల్లో పరిష్కారం చేస్తారు మా వాళ్ళు వచ్చి అని చెప్తా ఉన్నారు. తీరా ఎక్కడ చేసినా గానీ పరిష్కారం అయితే కావడం లేదు. ఎక్కడ చేసినా గొంగళి ఎక్కడే ఉంది. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మీకేమైనా జిల్లా కలెక్టర్ పంచొద్దు అన్నారా, చూపొద్దు అని చెప్పినారా? ఎక్కడన్నా అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏమన్నా చూపాకని అని చెప్పినారా? వాళ్ళు అటనే బతకాలని చెప్పినారా? ఏంది పరిస్థితి? గతంలో చెప్పారు సర్వే అయిపోయినాక పూర్తి చేస్తామని ఇచ్చారు. సర్వేలు కూడా అయిపోయినాయి, సర్వే అధికారులు వచ్చిపోయారు. ఇంతవరకు వాళ్లకు భూమి ఎక్కడ ఉందో చూపలేదు, పట్టాలు మాత్రం చేతిలో పెట్టుకున్నారు. ఈ ఉదయం జిల్లా అధికారుల పేర్లు పెట్టి ఇళ్లలో ఊదిస్తానా మనం? దేనికి పనికొస్తున్నాయి పట్టాలవి? తక్షణం దానిపైన చర్య తీసుకుని ఈ జిల్లా మొత్తం ఒక మిత్రు మండలమే కాదు, జిల్లా మొత్తంలో ఆ రోజుల్లో ఇచ్చిన భూముల్లో దళితులకు బీసీలకు ఇచ్చిన భూముల్లో సర్వే తీసి ఏ అధికారులు ఎవరికైతే ఆ రోజు దళితులకు ఇచ్చారో ఆ భూమి వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా మీరు చూపించి తీరాల్సిన బాధ్యత మీకుంది. లేని పక్షంలో జిల్లా మొత్తం దళితులను బీసీలను తీసుకొచ్చి ఇక్కడనే ఈ ఆర్టీఓ ఆఫీస్ ని ముట్టడి చేసే కెపాసిటీ ఉంది అని కూడా మేము స్పష్టం చేసుకుంటా ఉన్నాం. అందుకని ఈ రోజు ఆర్టీఓ గారి